తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది అసెంబ్లీలో అధికార పక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంది అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించబోతున్న కొత్త ప్లాన్ ఏంటి ఆ పార్టీ నేతలకు కేసీఆర్ ఎలాంటి ప్లాన్ ఇచ్చారు వాస్ ది స్టోరీ చికిత్స నుంచి కోలుకుని గులాబీ బాస్ సీన్లోకి ఎంటర్ అవడంతో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ చేంజ్ అయ్యింది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ వ్యూహం మార్చారు అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి ఆరోపణలకు ఎలా సమాధానమివ్వాలి వంటి అంశాలతో సభలో చర్చించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని రాష్ట్రానికి అప్పటి అప్పులు ఇప్పుడు గుదిబండలా మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశం ప్రధానంగా తెరమీదకొచ్చింది అప్పులు వడ్డీలే తప్ప రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలేమీ లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హైకమాండ్ సూచనతో అసెంబ్లీలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో గత ప్రభుత్వ అప్పులపైనా ఖచ్చితంగా ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ధీటుగా జవాబు ఇచ్చేందుకు లెక్కలతో సిద్ధమవుతున్నారు పదే పదే అప్పుల ప్రస్తావన తెస్తూ ప్రజాప్రతినిధుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుండటంతో సీరియస్గా ఆ అంశంపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించేందుకు పట్టుబట్టాలని సూచించారు ఎవరూ అధైర్యపడకుండా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఎదురుదాడి వ్యూహంలో హైకమాండ్ సూచనతో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా లెక్కల రూపంలో సభకు వివరించాలని ప్రతి శాఖలోనూ గత ప్రభుత్వ లెక్కలు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సమాధానం కూడా అదే స్థాయిలో ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారు దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే అంశంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చేలా ఎమ్మెల్యేలంతా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు ఈ ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్దమవుతుండటంతో సభ వాడివేడిగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది త్వరలో అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కానున్నాయి